బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. తుని సాయివేదిక కళ్యాణ మండపంలో జిల్లా వర్క్స్ బోర్డు వైస్ చైర్మన్ ఎస్కే క్వాజా అధ్యక్షతన హంసప్ జగన్ కే సాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దాడిశెట్టి రాజా ముస్లిం సోదరులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సోదరులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి వారి అభివృద్ధికి ఎంతగానో పాటుపడిన ఏకైక వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. తండ్రి బాటలోనే తనయుడు కూడా ముస్లింల అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ముస్లింల హజ్ యాత్రకు 14.50 కోట్ల రూపాయలు సబ్సిడీగా అందజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ముస్లిం సోదరుల సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని మంత్రి రాజా భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ ముస్లింలకు వర్తింపచేస్తామని, ముస్లింలకు సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వర్క్స్ బోర్డు డైరెక్టర్ బషీరుద్దీన్, జిల్లా వర్క్స్ బోర్డు చైర్మన్ రెహమాన్ ఖాన్, సెక్రటరీ కరీం బాషా, కోటనందూరు ఎంపీపీ లగుడు శ్రీనివాస్, రాష్ట్ర అగ్రికల్చర్ బోర్డు డైరెక్టర్ లంకప్రసాద్, కోటనందూరు మండల వైసీపీ కన్వీనర్ చింతకాయల చిన్నబాబు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు. ఈ భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం పక్షపాతి అని ఎవరన్నా మనం గుర్తు చేసుకుంటే అందులో ఒక పేరు ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు. ఆయన ఉండగా ముస్లిం సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. 4% ఆయన రిజర్వేషన్ కల్పించడంతో తత్వ ఆయన బతుకున్నప్పుడు కానీ చనిపోయిన తర్వాత కానీ కొన్ని లక్షల మందికి ఉపాధి విద్యలోని కొన్ని లక్షల మందికి జీవనాధారమైందని చెప్పి తెలియజేసుకోవడానికి నేను ఎంతో సంతోషపడ్డాను. అదేవిధంగా తండ్రి పాటలోనే తనయుడు జగన్ అన్న ఆయన పాటలో నడుస్తూ ఆయన కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి ముస్లిం పక్షపాతి మన బాగా చెప్పినాడు సహకారిగా కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే మన హస్యాత్రకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ లేకపోతే సుమారు 14.5 కోట్లు స్టేట్ గవర్నమెంట్ భావించి ఎప్పుడూ లేని విధంగా అత్యధిక మొత్తం మన దేశంలోనే అత్యధిక మొత్తం హస్యాత్రకి సబ్సిడీ ఇవ్వవలసిన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఒక కమ్యూనిటీ గురించి ముస్లిం కమ్యూనిటీ గురించి ఏదైనా నాయకుడికి తాపత్రయం ఉండాలి ఖచ్చితంగా. అలాంటిది ఆ విషయంలో మన రాజా ఒక అడుగు ముందే ఉంటాడు. ఇప్పుడు కూడా ముస్లిం ఇప్పుడులో ముస్లింస్ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఏదో ఒకటి అలా చేయించడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. అదేవిధంగా మన తొలి నియోజకవర్గంలో మసీద్ అన్ని కూడా వెరిఫై చేసి అవసరమైతే రిపేర్కి గవర్నమెంట్ నుంచి నిధులు సాధించడంలో ఈ క్వాజా గారు, కరీం గారు, మన డైరెక్టర్ అకౌంట్ డైరెక్టర్ గారు జగన్ కే సార్, ప్రతి ముస్లిం మైనార్టీ సోదరుల గుండెల వైఎస్ఆర్ మేమంతా కూడా జగనానికి తోడుగా అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు జగన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మసీదులన్నీ కూడా ఒక బోర్డు కమిటీ ద్వారా వెళ్ళి పరిశీలించి వాళ్ళ నోటుపాట్లు చెప్పమని రిపోర్టింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ యొక్క మసీద్ కమిటీలు అవన్నీ కూడా తెలుసుకోవడానికి ఈరోజు ఆ యొక్క కమిటీ సభ్యులు
రావడం జరిగింది. అందులో ముఖ్యంగా అబ్దుల్ బషీరుద్దీన్ గారు, మీ అందరికి కూడా నాకన్నా ముందున్న కాదరబాబు గారికి భాష అందరికి కూడా తెలుసు. బషీరుద్దీన్ గారు స్టేట్ వర్క్ బోర్డులో మెంబర్ అయినా మనకి ఏంటంటే అజ్మీర్ దర్గాకి చాదర్ సమర్పించడానికి మన గవర్నమెంట్ తరఫున ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. చాలా అదృష్టవంతుడు. అజ్మీర్ దర్గాకి మన ప్రభుత్వం తరఫున ఈయన ఎంపిక చేశారు. దర్గాకి చాదర్ సమర్పించిన దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా మనం తెలియజేస్తున్నాం. నా ఏసీలు నా పీసీలు నా మైనార్టీలు అని చెప్పేసి సమానంగా ఈరోజు మనం ఆయన మనకి చూసుకొని వస్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం మైనార్టీలు ఎంతో ఉండబడాలి. అన్ని స్కీముల్లో కూడా ఇప్పుడు ఇదివరకైతే చంద్రబాబు నాయుడు టైంలో కొన్ని స్కీములు మనకి అదే అర్థమే అనుకున్నట్టుండే, అది నాశనాకం ఏదో ఆ 50 కూడా కొన్నాళ్ళు ఇచ్చారు ఆ దూరం అని చెప్పేసి. ఆ 50 కూడా లాస్ట్ లో ఎత్తిసారు. ఇది ఎవరంటే చాలా పెండింగ్ అయితే, కానీ ఇప్పుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి మన ఆడపిల్లల గురించి ఆలోచించి చదువుకుంటే మంచిదని చెప్పేసి 1 లక్ష రూపాయలు పెట్టేసరికి ఆ 1 లక్ష రూపాయలు కూడా చదువు లేక పెట్టారు. కొంతమంది పెద్ద పర్సెంట్ ఏంటంటే ఇది మన టైంలో ఏం లేదు కదా అంటారు, కానీ ఒక ఆడపిల్లని చదివించుకుంటారు కదా ఈ వంగులోనైనా సరే అని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఈరోజు చదువుకుంటే మనకి ఎంతవరకు ఏర్పడచ్చు. మన పిల్లలకి ఇచ్చేది ఆశిస్తారు చదువు, అలాగే విద్యా దీవెన వసతి దీవెన.